నమస్తే అండి. నమస్తే. జ్ఞాన పరిపాలన ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఎందుకని? ఎందుకంటే అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి పేద ప్రజలకి అందరికి బాగా అందుతున్నాయి. పథకాలు అనేవి ఒక దళితులకి ఎవరికి అందట్లేదు, ఒక పార్టీ పరంగా అందుతున్నాయి అంటున్నారు కదా. అదేం లేదండి, అందరికి అందుతున్నాయి. వాలంటీర్లు అందరు బాగా చేస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. వాలంటీర్ల మహిళలు తప్పిపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారంట కదా. వాళ్ళ ఇంట్లో తప్పిపోతున్నారేమో, అన్న వాళ్ళ ఇంట్లో తప్పిపోయారేమో, అందరికి బాగానే ఉన్నారు. సరే, 2024లో సీఎం జగన్ సీట్ దించాలని చూస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. దించగలరంట వాళ్ళు? అదేం దించలేరు. ఎందుకు అంత నమ్మకం, అంత కాన్ఫిడెన్స్ మీకు? బాగా పథకాలు అందుతున్నాయి, జనాలు బాగా వాళ్ళ ఆయన మీద బాగా ప్రేమ చూపిస్తున్నారు. అందువల్ల ఇంకా జగనే వస్తాడు మళ్ళీ. జగనే మా నమ్మకం. సింహం ఎప్పుడైనా సింగిల్ గా వచ్చింది కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏం భయపడదు. వాళ్ళు భయపడాల్సింది అడుగు కూర్చొని కూర్చొని ఆడవటము, అడుగు సీట్లో కూర్చొని. జగన్ ఎప్పుడు అట్లా ఏమి ఉండదు. వాళ్ళు చూసి భయపడాల్సింది జగన్ చూసి. 70 స్థానాలు మేమే కోసం ఈసారి కూడా 2014 రిపీట్ చేస్తాం అంటున్నారు. చేయొచ్చు. చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు చేయలేరు. 2014 రిపీట్ చేస్తాం అంటారు. అదేం ఉండదు. ఒకసారి పోయినసారి 23 వచ్చినాయి, ఈసారి ఒక 15 వస్తే కష్టమే. అది ఇద్దరు పార్టీలు కలిస్తే అదే వస్తే లేపతే లేదు. లేదు. సో వాళ్ళిద్దరు థర్డ్ టూర్ గెలవగలరు జగన్ గారు? గెలుస్తాడు. ఎందుకు గెలవడ? వస్తాయి. 100, 170, 175 వస్తాయి. ఓకే.